మనమందరం ఎన్నో అనుకుంటూ ఉంటాం, జీవితంలో ఏదో సాధించాలని, ఎక్కడెక్కడికో వెళ్ళాలని. కానీ రియాలిటీలో మాత్రం ఆ పని చేయాల్సి వచ్చినప్పుడు మన వల్ల ఏమవుతుందిలే అంటాం. అదే సమయంలో మనం అనుకున్నా మనం కోరుకున్నా చిన్న చిన్న పనులు కూడా సరైన టైంకి చేయలేకపోతుంటాం. ఇలా ఎందుకు జరుగుతుందనే క్వశ్చన్ కూడా మనల్ని మనం అడిగే ఖాళీ తీరిక లేకపోవటం నిజంగా మన ఇర్రెస్పాన్సిబిలిటీకి నిదర్శనం. ప్రతి మనిషికి కోరికలుంటాయి, బట్ కొంతమంది మాత్రమే వాటిని నెరవేర్చుకోగలుగుతారు, లైఫ్లో ఒక గ్రేట్ ప్లేస్లో నిలబడతారు. అలా నిలబడాలంటే అసలు మనం ఏం చేయాలి? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ టైం మేనేజ్మెంట్. పుట్టిన ప్రతి మనిషికి కోరికలుంటాయి, అయితే ఆ డిజైర్స్ని ఎవరు ఎలా చూస్తున్నారు అనేదే మ్యాటర్. ఒక డిజైర్ ఉన్నప్పుడు దానిని సాధించాలనే తపన ఉండాలి. దానికోసం పెర్సిస్టెంట్గా తనను తాను మోసం చేసుకోకుండా వర్క్ చేయాలి. వర్క్ మాత్రమే చేస్తే డిజైర్ ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వదు. దానికి ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక టైం మేనేజ్మెంట్ కూడా ఉండాలి. యావరేజ్గా హ్యూమన్స్ అందరిలోనూ హై వర్కింగ్ క్యాపబిలిటీస్ 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు మాత్రమే ఉంటాయి. ఎక్కువగా సక్సెస్ అయిన వారు కూడా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే. ఎందుకంటే ఈ 12 ఇయర్స్లో మన బాడీ ఎంత కష్టపడినా తట్టుకోగలదు, అలాగే మన హెల్త్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ 32 ఇయర్స్ తర్వాత మన బాడీలో మెల్లమెల్లగా చేంజెస్ మొదలవ్వటం స్టార్ట్ అవుతుంది. 45-50 ఇయర్స్ వచ్చేటప్పటికి మన బాడీ ఏ పని చేద్దామన్నా అంత సపోర్టివ్గా ఉండదు. సో 32 ఇయర్స్ దాటకముందే మన పెద్ద పెద్ద కలలకి పునాదులు వేసి అనుకున్న దానివైపు పరిగెత్తాలి. చాలామంది మంచి టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, బట్ మంచి టైం అండ్ మంచి రోజు కోసం వెయిట్ చేయడం కన్నా మంచి వర్క్ని మంచి రిజల్ట్స్ని ఆ టైం కోసం రెడీ చేయడం బెటర్. టైం మేనేజ్మెంట్ అంటే ఎలా ఉండాలంటే, డేలో 24 అవర్స్ ఉంటే మన డిసైర్స్ కోసం, మన బాడీ కోసం, అలాగే మన సోల్ కోసం కంప్లీట్గా ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో ఆ టైంని వాడుకోవాలి. ఫస్ట్ మన డిసైర్స్ని క్లాసిఫై చేయాలి. లాంగ్ లాస్టింగ్ డిసైర్స్ని, షార్ట్ టర్మ్ డిసైర్స్ని సెపరేట్ చేయాలి. దెన్ ఇప్పుడు రెండింటికి సెపరేట్ టాస్క్స్ని క్రియేట్ చేయాలి. లాంగ్ లాస్టింగ్ టాస్క్లు ఎక్కువ కాలం ఉంటాయి, బట్ షార్ట్ టర్మ్ టాస్క్లు ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఒక ప్రీ ప్లానెడ్ డేని తీసుకుందాం. అంటే మనం రేపు చేయబోయే పనుల్ని ఈరోజే ప్లాన్ చేయటం. సో రేపు చేయబోయే షార్ట్ టర్మ్ టాస్క్ల్ని ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో ప్రీ ప్లానెడ్ లిస్ట్ చేసిన తర్వాత లాంగ్ లాస్టింగ్ టాస్క్ని కూడా చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసి టాస్క్ 1, టాస్క్ 2 అని పేర్లు పెట్టుకొని ప్రీ ప్లానెడ్ లిస్ట్లో ఒక్కొక్క టాస్క్ని ఎవ్రీడే యాడ్ చేసుకోవాలి. అలా ఒక ప్రీ ప్లానెడ్ లిస్ట్ని ప్రతి ప్రీ ప్లానెడ్ డేలోని ప్రిపేర్ చేయాలి. అంటే రేపు చేయబోయే వర్క్ని ఈరోజు, డే ఆఫ్టర్ డే చేయబోయే వర్క్ని రేపు ప్రీ ప్లానెడ్ డేలా ప్రిఫర్ చేయాలి. అలాగే ప్రీ ప్లానెడ్ లిస్ట్లో ప్రతి టాస్క్కి మధ్యలో బ్రేక్ ఉండాలి, అది మీ సఫిషియన్సీ బట్టి. ఇలా ప్రీ ప్లానెడ్ లిస్ట్ని తయారు చేసిన తర్వాత వాటిని పెర్ఫామ్ చేసేటప్పుడు వచ్చే ఇంటరప్ట్స్ని అవాయిడ్ చేయాలి. ఇంటరప్ట్స్ అంటే మనం వాడే ఫోన్, మన ఫ్రెండ్స్, అన్నెసెసరీగా బయటికి వెళ్ళటం, ఇటువంటివన్నీ అవాయిడ్ చేయాలి. మన ఫ్రెండ్స్కి మన ప్రీ ప్లానెడ్ లిస్ట్లో ఒక టైంని కేటాయించాలి. ఎంతో అవసరం అనుకుంటే తప్ప ఊరికనే బయటికి వెళ్ళి టైంని వేస్ట్ చేయకూడదు. అండ్ మన మొబైల్ ఫోన్, దీన్ని 3 వేస్లో వాడాలి. 1, మన ప్రొఫెషనల్ వర్క్ మొబైల్ ఫోన్తో ఉన్నప్పుడు; 2, నాలెడ్జ్ గెయిన్ చేయడానికి; 3, ఎంటర్టైన్మెంట్, దీనిని తగ్గించాలి. ఎప్పటికప్పుడు టైంని సేవ్ చేయడానికి ట్రై చేయాలి. ఒక్కొక్కసారి మనం ప్రీ ప్లాన్డ్గా అనుకున్నవి పెర్ఫామ్ చేయడానికి సిచ్యువేషన్ కుదరకపోవచ్చు. అలాంటి టైంలో సిచ్యువేషన్ బట్టి మన టాస్క్ల్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. బట్ డెఫినెట్లీ ఆ రోజు ప్లాన్ చేసినవన్నీ చేయాలి. ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ వర్క్ కోసం ఆలోచించకూడదు, బట్ చేసే వర్క్ ఎండింగ్కి వచ్చినప్పుడు తప్పకుండా నెక్స్ట్ వర్క్ కోసం ఆలోచించాలి. దీనివల్ల వర్క్ చేసినప్పుడు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎండింగ్లో నెక్స్ట్ వర్క్ కోసం ఆలోచించినప్పుడు నెక్స్ట్ వర్క్ తక్కువ టైంలోనే స్టార్ట్ చేసి టైం సేవ్ చేయవచ్చు. అలాగే ఒక వర్క్ మొదలుపెట్టిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ చదవటం స్టార్ట్ చేశాక ఆ బుక్ షెడ్యూల్ టైంకి కంప్లీట్ అవ్వకపోతే నెక్స్ట్ వర్క్కి వెళ్ళిపోవాలి. ఆ బుక్కే చదువుతూ కూర్చోకూడదు. దీనినే టైం లిమిట్స్ అంటారు. ఇవన్నీ కరెక్ట్గా జరగాలంటే ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా నిద్ర లేవాలి. 4:30 to 5:30 ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్ చేయాలి. వీటి వల్ల బాడీ స్ట్రాంగ్ అవడంతో పాటు మైండ్ ప్రశాంతంగా, కాన్సన్ట్రేటివ్గా ఉండగలుగుతుంది. ఇలాంటి ఫ్రెష్ మార్నింగ్ మనకి రోజంతటికీ కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. తర్వాత 5:30 to 6:30 ప్రీ ప్లానింగ్ని రివైజ్ చేసుకుని మన గ్రోత్ కోసం నాలెడ్జ్ని సీక్ చేయాలి.
6:30 to 7:30 ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మన ప్రీ ప్లానెడ్ టాస్కుల్ని స్టార్ట్ చేయాలి. ఫైనల్గా మన టాస్కులన్నీ రాత్రి పడుకునే 6 గంటల ముందే కంప్లీట్ అయిపోవాలి. దెన్ ఆ 6 గంటలో నెక్స్ట్ డేకి ప్రీ ప్లానెడ్ లిస్ట్ని తయారు చేసుకోవాలి. ఎవ్రీడే ఎంత తొందరగా పడుకుంటే అంత మంచిది, ఎందుకంటే మన బాడీ ఎంత వర్క్ చేస్తుందో దానికి సమానమైన నిద్రని కూడా తీసుకుంటుంది. అందుకే బాగా నిద్రపోతేనే ఉదయం తొందరగా లేవగలం. వీటిని పాటిస్తే టైంతో సరిగ్గా పరిగెట్టగలం, మనం కూడా ఒక పెద్ద అచీవ్మెంట్ని సాధించగలం. బట్ గుర్తుపెట్టుకోండి, టైంని ఎవరూ ఆపలేరు, ఎవరూ శాసించలేరు, కేవలం దానితో పరిగెట్టగలరు, దాన్ని వాడుకోగలరు. నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలియాలంటే ఇన్స్టాలో ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇక నుంచి మన ఛానల్లో వచ్చే వీడియోస్ వీక్కి 3 టైమ్స్ వస్తుంటాయి. అవి ట్యూస్డే మంగళవారం, థర్స్డే గురువారం అండ్ ఎవ్రీ సాటర్డే అంటే ప్రతి శనివారం ఒక స్పెషల్ ప్రీమియర్ వస్తుంటుంది ఆన్ ఎవ్రీ ఈవినింగ్ 6:30. ప్లీజ్ కన్సిడర్.